తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ఓట్ల రాజకీయం కోసం ఆయన డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ బూటకపు మాటలను ప్రజలు నమ్మబోరని చెప్పారు. ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు లక్ష్మణ్. పొరపాటును కల్పిస్తే మరి ఈరోజు కల్వకుంట్ల కుటుంబానికి బాధ్యతలుగా మారుతుంది. కాబట్టి ఆలోచన చేయండి. మీరు కనుక ఈ లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీలను కనుక ఓడగొట్టినట్టే టీఆర్ఎస్ పార్టీ, మరి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రగతి నుంచి ప్రగతి నుంచి పగటి కళ్ళలు మానుకొని సెక్రటేరియట్ బాట పట్టడం ఖాయము. ఇవాళ నువ్వు చేసే యజ్ఞం దేనికోసం? నీ స్వార్థం కోసం, నీ కుటుంబ ప్రయోజనం కోసం, యువరాజును పట్టాభిషేకం చేయడం కోసం చేస్తున్న యజ్ఞం, లేదా నీ కూతురు ఇవాళ కేంద్రంలో మంత్రివర్గం కోసం చేస్తున్న యజ్ఞం? లోక కళ్యాణం కోసం కాదు అది. వక్రబుద్ధితో చేసే యజ్ఞం ఎట్లా నువ్వు హిందూ అవుతా నడుతున్నావు? ఇవాళ హిందువుల మనోభావాలు గాయపరిచే వ్యక్తి ఇవాళ నీకు సహజమిత్రుడైపోయినాడా? నాకు 15 నిమిషాలు సమయం ఇస్తే అంతు తెలుస్తానంటే వాడు ఇవాళ నీకు సహజమిత్రుడైపోయి లౌకికవాదైపోయినాడు. కాబట్టి నీ బూటక మాట